హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ సాయిచంద్ర, ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఫ్రెండ్స్. పేరెంట్స్ వాళ్ళ చిన్న బాబుని తీసుకొచ్చారు. ఇక్కడ మెడ కొంచెం ఇట్లా పక్కకు పోయిందండి అని చెప్పి, ఇట్లా బాబు ఏజ్ 1.5 ఇయర్స్, పుట్టినప్పటి నుంచి ఇలానే ఉందండి, ఇలా ఉంది, మాకు భయం అవుతుందని వచ్చారన్నమాట. అయితే బాబు అసలు చూడనియట్లేదు. సో ఫోన్ ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్, ఫోన్ లాక్కుంటే ఎట్లా ఏడుస్తున్నాడు అంటే కింద పడి ఏడుస్తున్నాడు. సో వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ ఎంబటే ఇంకో ఫోన్ ఇచ్చారు, ఆవిడ ఫోన్ ఇచ్చారు. వాళ్ళ ఫాదర్కి ఏదో కాల్ వచ్చింది. సో మనం వాళ్ళకి ఫోన్లు ఇచ్చి వాళ్ళని పిచ్చివాళ్ళలాగా తయారు చేస్తున్నాం అనేది నా పర్సనల్ ఫీలింగ్. అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 4-5 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు అసలు వాళ్ళకి ఫోన్లు అనేది ఇవ్వనే ఇవ్వద్దు. ఈవెన్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది, పిల్లలకి 2-3 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఫోన్లకు అలవాటు చేస్తే నాకు తెలి వాళ్ళకి బ్రెయిన్ థింకింగ్ పవర్ కూడా తగ్గుతుందని కొన్ని పేపర్స్ చెప్తున్నాయి. అంటే బ్రెయిన్ ఎదగదేమో అని నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుంచే ఆ వీడియో గేమ్స్, ఆ సాంగ్స్ అని ఇవని, ఆ వీడియోలకు అని అలవాటు చేస్తారు. జస్ట్ 1.5 ఇయర్. ఎక్కువ మనం ఏంటంటే ఇప్పుడు ఇంకా ఇదంతా ఎట్లా అంటే, ఇంట్లో కూడా ఎవరు పెద్దవాళ్ళు ఉండట్లేదు. నలుగురుంటే 4 జాబ్స్ ఉంటాయి, అందరు జాబ్స్కి వెళ్తారు. ఇంట్లో పిల్లలు చూసే వాళ్ళు ఎవరు ఉండరు యూజువల్ గా. సో అన్నం తినిపించాలంటే వాళ్ళకి ఫోన్లు చూపించి తినిపించాల్సిన పరిస్థితి. ఇంతకుముందు ఏంటంటే ఇంట్లో ముసలి వాళ్ళు, ఇట్లా గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళంటే చూపించేవాళ్ళు. ఇప్పుడంటే అందరు జాబ్స్కి వెళ్తున్నారు కాబట్టి అన్నం తినిపించడం దగ్గర నుంచి ఈ ఫోన్ చూపించడం స్టార్ట్ అయింది. మనం కూడా ఏం అనలేకపోతున్నాము. బట్ ఏదేమైనా ఎంత తగ్గిస్తే అంత బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వాళ్ళకి ఫోన్లు ఇచ్చి వాళ్ళని పిచ్చేవాళ్ళకి తయారు చేస్తున్నాం అనేది నా పర్సనల్ ఫీలింగ్ అన్నమాట. అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్ వచ్చేదాకా వాళ్ళకి ఫోన్లు అనేది ఇవ్వకూడదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఏమంటారు ఫ్రెండ్స్, నిజమా కదా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో దయచేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.